वेलकम टू सीएनआई न्यूज ఈ రోజు ముఖాముఖి చర్చలో భాగంగా మనతో పాటు యంగ్ డైనమిక్ పొలిటిషియన్ సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు రాజకీయాలకి ఎందుకు వచ్చారు ఇంత ఉన్నతమైన చదువులు చదువుకున్నారు స్వార్థంగా ఆలోచించకుండా మీరు రాజకీయాలకి ఎందుకు వచ్చారు రాజకీయాలలో మార్పు రావాలని ఓకే राजकीय एदो स्वार्थमु गूंडाइजमु रौडीजमु भू कब्जाले गादु अंटे राजकीय सर्विस चेयोचु अंटे प्रजलकी सेव चेयोचु लेकपोते अकड़ुन्न वालंदरिकी समाज निर्माणं चेयोचु इदी कूडा ओक प्रोफेशन एंदुकु कागूडदु ఇప్పుడు రేపు పిల్లలు చదువుకుంటే మీరు అన్నట్టుగా అమెరికాకు పోతా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితా డాక్టర్ అయితా అవేనే చెప్తారు రాజకీయ నాయకుడు అయితానని ఎవరు చెప్పరు ఎందుకు చెప్పొద్దు రాజకీయ నాయకులు కావాలి రాజకీయ నాయకులు అయిన తర్వాత మన దేశానికి మన రాష్ట్రానికి మన సమాజానికి సర్వీస్ కూడా చేయాలి అది కూడా ఒక ఆంబిషన్ లాగా కావాలి అందులో నేను ఒక ప్రయత్నం చేస్తున్నా ఓకే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు నేను రాజకీయాలకు వచ్చింది ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడే అందుకంటే ముందు కూడా రాజకీయాల సైడ్ అంటే త్రూ బీజేపీ మేము ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ కాబట్టి బీజేపీ అన్న నరేంద్ర మోడీ గారు అన్న వాజ్పేయి గారు అన్న సుష్మా స్వరాజ్ వాళ్ళు చేసే పనితీరు ఎవరైతే మంచిగా పని చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం వాళ్ళ గురించి మాట్లాడడము వాళ్ళ గురించి లైక్ అందరిలో కూర్చున్నప్పుడు సమాజంలో వాళ్ళ గురించి చర్చించడము ఇవన్నీ ఆన్ అంటే బ్యాక్ సైడ్లో ఉండేవి కానీ రాజకీయాలలోకి అంటే పొలిటికల్గా పర్సన్గా రావడం అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చాను ప్రజల్లోకి సేవ చేయడానికి ఒక రాజకీయంగా వెళ్దాము రాజకీయ నాయకురాలుగా వెళ్ళి సేవ చేద్దామన్న దృక్పథంతో మీరు వచ్చారు అంటే మీకు ఎఫెక్టివ్ అంటే ఎందుకు అనిపించింది మీకు సేవ అంటే అండి ఇప్పుడు సేవ అంటే చాలామంది అనాథాశ్రమాలలో అన్నదానాలని అలాంటి సేవ చేస్తారు అది కూడా సేవే ఓకే దాంతో పాటుగా సమాజ నిర్మాణం చేయాలి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలి బిహేవియరల్ చేంజెస్ చేయాలి మనుషులల్లో ప్రజలల్లో అది కూడా ఒక టైప్ ఆఫ్ సేవ అది సేవ అది అందరం మంచిగా ఉంటేనే రేపు సమాజం దేశం బాగుంటుంది అలాంటిది నేను చెయ్యాలి అని అంటే నాకంటూ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నాకు ఒక ఉంటి పోస్ట్ ఉంటేనే నేను చెప్తే 10 మంది వింటారు నేను నార్మల్గా ఇప్పుడు ఒక ఆకుల శ్రీవాణి నార్మల్గా ఉంది మీరు వచ్చి నా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు ఆకుల శ్రీవాణి ఒక కార్పొరేటర్ తను మాట్లాడుతుంది తను మాట్లాడితే 10 మంది వింటున్నారు స్పందిస్తున్నారు కాబట్టి మీ రోజు ఇవాళ మా దగ్గరకు వచ్చారు సో సంథింగ్ లైక్ దట్ అంటే నేను ఒకరిని చేంజ్ చేయగలుగుతాను అన్న నమ్మకం కలుగుతుంది కాబట్టి రాజకీయాలకు రావడం జరిగింది మీరు పోయిన ఎలక్షన్స్ లో సరూర్ నగర్ నుంచి పోటీ చేసి సరూర్ నగర్ లో కార్పొరేటర్గా గెలిచారు ఓకే పొద్దున లేస్తే ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్ ని ఎందుకు తిడుతుంది బీఆర్ఎస్ దళిత బంధు గాని రైతు బంధు గాని అన్ని మంచినే చేస్తుందిగా తెలంగాణ గవర్నమెంట్ మీరు ఎందుకు తిడుతున్నారు బీఆర్ఎస్ రైతు బంధు దళిత బంధు ఇస్తుంది అని చెప్తున్నారు కానీ అది ఎవరు చెప్తారు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్లే చెప్తారు నిజంగా ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు దాంట్లో ఉన్న బాధ లేదు ప్రజలకు అందుతలేదా ఇప్పుడు మీరు అన్నది రైతు బంధు అన్నారు రైతు బంధు ఎవరికి అందుతుంది అన్నది అది ఓపెన్ గా తెలుసు కౌలు రైతులకు రాదు చిన్న చిన్న రైతులతో పాటు 200 ఎకరాలు ఉన్నారు ఒక పోలీసు అంటే ఒక ఏమంటారు దాన్ని ఓపెన్ గా ఉన్న పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్ ల్యాండ్ కి కూడా రైతు బంధు వస్తుంది అందులో ఇస్తున్నాడేమో కానీ అందులో ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి మానిటరింగ్ సిస్టమ్ లేదు దానివల్ల ఎంత ప్రజాధనం వృధా అవుతుందో అది కనుక్కోలేకపోయి ఏదో నేను రైతు బంధు ఇస్తున్నాను కదా ఎట్లాగో ప్రజలు కడుతున్న సొమ్ము నా జోబులకైతే నేను ఇస్తలేనని చెప్తే కాదు అది ప్రజాధామానికి ప్రాపర్గా అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి నూక్ అండ్ కార్నర్ ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్తే అప్పుడు దాన్ని మంచిగా ఉంటుంది ఒక స్కీమ్ ఇప్పుడు మీరు అన్నారు దళిత బంధు అన్నారు దళిత బంధు నిజంగా చెప్పండి ఎవరికి వచ్చిందో కేవలం టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్ళకి టీఆర్ఎస్ జై కేసీఆర్ జై అనే వాళ్ళకి దళిత బంధు వచ్చింది రియల్ గా దళిత బంధు అవసరం ఉన్న వాళ్ళకి దళిత బంధుకి అర్హులైన వాళ్ళకి దళిత బంధు రాలేదు ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్స్ లలోనే చెప్తున్నారు నువ్వు టీఆర్ఎస్ ఆ నువ్వు టీఆర్ఎస్ కాదు నేను నీకు ఎందుకు ఇస్తా అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఓకే మీ డివిజన్ లో ఎంత మందికి వచ్చింది మా డివిజన్ లో ఇంతవరకు ఒక్కరికి కూడా రాలేదు ఓకే ఏమనంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు కండువా కప్పుకుంటే వాళ్ళకే ఇస్తామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు మరి ఇదంతా ప్రజాధనమే కదా టీఆర్ఎస్ సొంత డబ్బులు ఇస్తే ఆ మాట మాట్లాడాలి ప్రజాధనంలోకి వెళ్ళి నువ్వు టీఆర్ఎస్ కండువా కప్పుకో సబితమ్మకి చేయను కేసీఆర్కి చేయను అని అంటే ఎలా అవుతుంది నిజంగా ఇవ్వమనండి తప్పు లేదు టీఆర్ఎస్ కార్యకర్తలు అయినా సరే వాళ్ళు దళిత బంధు ఇవ్వాలి కానీ వాళ్ళు అర్హులయ్యి ఉండాలి అప్పుడు దళిత బంధు సీఎం రిలీఫ్ అంటే కానీ ఇప్పుడు కంటి వెలుగు అని చెప్పి ఒక స్కామ్ చేస్తున్నారు ప్రతి ఒక్క స్కీమ్ పేరు పైన స్కామ్ చేయడమే బీఆర్ఎస్ పని కంటి వెలుగు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కదా కంటి వెలుగు ఫ్రీగానే చూపిస్తున్నారు కదా మేడం ఫ్రీగానే ప్రజలకు ఇప్పుడు
ఫ్రీ అందులో స్కామ్ ఏముందంటే అది 200 కోట్ల బడ్జెట్ పెట్టి చేశారు. అది కేవలం 100 రోజులే వస్తాయా కంటి, అంటే కంటి ప్రాబ్లమ్స్ ఇవాళ కేసీఆర్ ఈ ప్రోగ్రామ్ పెట్టాడు కాబట్టి నాకు కంటి ప్రాబ్లం వస్తుందా, తర్వాత నాకు రావా ఏమి, మళ్ళీ తర్వాత వస్తే నేను ఎక్కడికి పోవాలి, అంటే కేవలం ఎలక్షన్స్ ముందల్నే కంటి ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయా కేసీఆర్ గారికి? ఎందుకు అలా పెడుతున్నారు అంటే అప్పుడు ఎప్పుడో 2018 ఎలక్షన్స్ అప్పుడు పెట్టారంటే మళ్ళీ ఇప్పుడు పెట్టాడు, దానికి 200 కోట్లు అన్నారు. 200 కోట్లలో కూడా మీరు ఒకసారి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ చూసుకుంటే తెలుస్తుంది అక్కడ ఉన్న స్టాఫ్ ఎంత, ఇంతమంది ప్రజలకి వాళ్ళు ఎలా టైం ఇస్తారు, దానితో పాటుగా ఒకవేళ అక్కడ సర్జరీస్ కావాలి అవి కావాలంటే మళ్ళీ వాళ్ళని ఏ హాస్పిటల్స్కి పంపిస్తారు, ఆ హాస్పిటల్స్లో ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అంటే కేవలం రీడింగ్ క్లాసెస్ ఇచ్చేసినంత మాత్రాన కంటి సమస్యలు పోతాయా? రీడింగ్ గ్లాసెస్ తో పాటు ఐ సైట్స్, కొన్ని ఆపరేషన్స్ చేయాలి, సర్జరీస్ చేయాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐ సైట్స్ గురించి, మళ్ళీ అవన్నీ ఆలోచించకుండా కేవలం ఏదో ప్లాస్టిక్ వి కన్నద్దాలు ఇచ్చేస్తే అయిపోతుందా? ఆ కన్నద్దాలు కూడా పెట్టుకుంటేనంటే చాలా మంది అంటున్నారు లాస్ట్ టైం 2018లో పెట్టుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ సర్జరీస్ చేస్తే కళ్ళు పోయాయి నలుగురికి, వాళ్ళకి సైటే పోయింది. ఇంకా కొంతమంది కన్నద్దాలు పెట్టుకుంటే వాళ్ళకి రోడ్డు మీద ఏమేస్తుందో కూడా క్లియర్ గా కనిపించట్లేదు అని చెప్తున్నారు. అంటే మళ్ళీ అంతగానం స్కామ్ చేసింది కేటీఆర్ గారు కేసీఆర్ గారే కదా అందులో. నాణ్యత లేని కేవలము స్కీమ్స్ అని చెప్తారు, స్కీమ్స్ పేరు మీద సగం కంటే ఎక్కువ డబ్బులు అలా జోబులలోకి పోతాయి, దాంట్లో ఏదో ఒకటో రెండో రూపాయలు ప్రజలకు ఇస్తున్నాము అని చెప్పి పబ్లిసిటీ స్టంటే గానీ ఇది దెర్ ఇస్ నథింగ్ వెల్ఫేర్ ఇన్ ద పబ్లిక్ ఇన్ ద అందులో. ఓకే, మీరు ఇప్పుడు ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా ఉన్నారు, మీకు గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంతవరకు మీరు ప్రజల్లోకి ఆ నిధుల్ని తీసుకువెళ్ళగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీహెచ్ఎంసీలో నిధులు సరిగ్గా రావట్లేదు. ఓకే, బికాస్ అందులో కొంచెము కమిషన్ బేస్డ్ పనులు చేస్తున్న కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి వైఫల్యం ఉంది. ఇంతకుముందు ఏముంది అంటే మొత్తం జీహెచ్ఎంసీఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ని ఫండ్స్ అని డివైడ్ చేసే వాళ్ళంతల వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కలిసి పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే మొత్తం కమిషన్స్ అన్ని ఆయన దొబ్బుక తినాలని చెప్పేసి మొత్తము ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారు. ఇప్పుడు రామ్కి అని, సిఆర్ఎంపీ అని, ఎస్ఆర్డిపి అని, ఎస్ఎన్డిపి అని, ఇలా అన్ని ఆర్గనైజేషన్స్ ఇవ్వడం వల్ల హోల్సమ్ గా కమిషన్స్ తను తీసుకుంటాడు. సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని కేటాయిస్తాడు, అందులో కమిషన్స్ తను తీసుకుంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ద రియాలిటీ ఇక్కడ డివిజన్ లో ఇంటర్నల్ లేన్స్ కానీ ఇంటర్నల్ గా కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా, ఆ కంపెనీ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు చెత్త డివిజన్ లో పొడి చెత్త మరియు తర్వాత తడి చెత్త సేకరించడంలో రాంకీ అనే సంస్థకి కట్టబెట్టారు. సో వాళ్ళు ఈ డివిజన్ లో సేకరిస్తున్నారా చెత్తని? పొడి చెత్త తడి అని చెప్పి మనం ఏం సపరేట్ చేయం. జనరల్గా మనం ఇండివిజువల్స్ ఒకటే దాంట్లో వేసే ఇస్తారు, అది ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మార్పు రాలేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. దానికి తోటి పాటుగా స్వచ్ఛ ఆటో ఉంటుంది, ఆటోలో ఒకటే ఉంటుంది, డివిజన్ ఏమీ ఉండదు కాబట్టి అందులో వేసేస్తారు. అది తీసుకెళ్లిన తర్వాత రామ్కి వాళ్ళు డివైడ్ చేసుకోవాలి కదంతా. అదే పని ఇన్స్టెడ్ ఆఫ్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రామ్కి అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చే బదులు గవర్నమెంట్లోనే ఒక మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఉద్యోగాలు ఎలాగో లేవని చాలా మంది బాధపడుతున్నారు, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇస్తారు, దానికి తోడు అందరినీ ఎడ్యుకేట్ చేసి ఎంత మంచిగా చేయవచ్చు అదే డబ్బుతోటి. దాని బదులుగా ఇప్పుడు సిఆర్ఎంపీ ఉందండి, మెయిన్ రోడ్స్ అంతా సిఆర్ఎంపీ క్లీన్ చేయాలి, సిఆర్ఎంపీ రోడ్స్ వేయాలని చెప్తారు. మళ్ళీ సిఆర్ఎంపీ క్లీన్ చేయడానికి అని చెప్పి మిషన్స్ పెట్టారు. మిషన్స్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మూలలో చెత్త ఉంటే ఆ మూలలో చెత్త మళ్ళీ జీహెచ్ఎంసీ వాళ్ళే చేయాలి. దాని బదులుగా నువ్వు 100 మంది ఉన్న దగ్గర ఇంకొక 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళతోనే ఊడిపించవచ్చు కదా. సో థింగ్ సంవర్ట్ మెటీరియలిస్టిక్ గా ఆలోచించాలి, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించాలి, మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి. అప్పుడు ప్రజలు కట్టే ఒక్కొక్క రూపాయికి ఆన్సరబుల్ అవుతాము, ప్రాపర్ గా ఖర్చు అవుతుందా లేదా అన్నది గవర్నమెంట్ కి తెలుస్తుంది. అంతేకాని ఏదో నేను ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నా, నేను ఇన్ని కోట్ల రూపాయలు దానికి ఇచ్చినా దీనికి ఇచ్చినా అంటే ఎండ్ ఆఫ్ ద డే పని అవుతుందా లేదా కూడా చూసే బాధ్యత వాళ్ళది. అంటే ప్రజల బాధ్యతలు వదిలేసి బాధలు వదిలేసి ఓన్లీ కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు. అంతే, పబ్లిసిటీకి కమిషన్స్ కి మాత్రమే పనిచేస్తున్నారు. అదే పని అదే చిత్తశుద్ధి వాళ్ళు ఇంకా కూడా వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ కోసం ఆలోచిస్తే అవే నిధులతోటి ఇంకా ప్రాపర్ గా మన తెలంగాణను అభివృద్ధి చెందొచ్చు. ఓకే, మీ డివిజన్ లో డ్రైనేజ్ సమస్య ఇంతకు ముందు ఉంది కదా మేడం, దాన్ని మీరు వచ్చిన తర్వాత ఎంతవరకు నిర్మూలించగలిగారు? డ్రైనేజ్ సమస్య మన డివిజన్ అంటే ఇప్పుడు నా సరూర్నగర్ డివిజనే కాకుండా ఓవరాల్ గా జీహెచ్ఎంసీ మొత్తం, ఇప్పుడు గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్న ఏరియాలో కూడా డ్రైనేజ్ పొంగుతుంటది. ఆమె కార్ తీసుకొని బయటికి వెళ్తే డ్రైనేజ్ నీళ్ళ దాటే వెళ్లాల్సి వస్తుంది. ఆమె కనిపిస్తలేదా అని అంటే ఒక మేయర్ గా ఉన్నా కూడా ఒక కీలు బొమ్మ లాగా, ఒక పప్పెట్ లాగా, ఏదో ఉత్సవాలలో విగ్రహాలు ఎలా ఉంటాయి అలా అయిపోయింది ఈ మధ్య పరిస్థితి. ఇప్పుడు నాట్ ఓన్లీ కార్పొరేటర్స్, మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఏ పనులు ఉండవు.
ఒకటే ఒక రూల్ ఎవర్ చేస్తున్నారు ఇక్కడ అంటే కేసీఆర్ గారు దాని తర్వాత కేటీఆర్ గారు అంతే సో నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం ఏంటంటే కుక్కల దాడిలో బాలు అది బాబు చనిపోయాడు దానిపైన మన మేయర్ గారు ఒక విధంగా స్పందించారన్నమాట దానిపైన మీ స్పందన ఏంటి మేడం ఇందాక నేను చెప్పినట్టుగాండి మానిటరింగ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ అవుతాయి చూడు ఒక దురదృష్టవశాత్తు ఏదైనా అయిందంటే దాన్ని ఎవరం మనుషులం మనం కాపాడలేమో ఆపలేం కానీ మొన్న జరిగింది మాత్రం మ్యాన్ మేడ్ మిస్టేక్ నేను దానికి ఎందుకు చెప్తున్నా అంటే 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డాగ్స్ కి స్టెరిలైజేషన్ చేపిస్తున్నాము డాగ్స్ కి వాటిని ఫ్యామిలీ అంటే వాటిని జనాభా పెరగకుండా వాటికి ఆపరేషన్స్ రెగ్యులర్ గా చేపిస్తున్నామని చెప్పి గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెసే ఇది మళ్ళీ ఇంత ప్రాసెస్ అవుతున్నా కూడా జనాభా ఎట్లా పెరిగింది కుక్కలది ఎంత ఘోరంగా పెరిగిందో మనం ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం ఒక్కరు రాత్రిపూట మధ్యరాత్రి ఎవరైనా బైక్ వేసుకొని వస్తే ఒక్కరు వెళ్తుంటే దాని వాళ్ళ వెనకాల 20 కుక్కలు పరిగెడుతూ ఉంటాయి సో ఇంత జనాభా ఎందుకు మళ్ళా వాళ్ళు సరిగ్గా ఆపరేషన్స్ చేస్తుంటే జనాభా పెరగకపోయేది ఒకవేళ యాంటీరాబై ఇంజెక్షన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు యాంటీరాబై ఇంజెక్షన్స్ ఇస్తుంటే అవి కుక్కలు కరిచినప్పుడు మళ్ళా మన మనుషులకి ఎందుకు రోగాలు వస్తున్నాయి మళ్ళీ ఎందుకు మనుషులు సఫర్ అవుతున్నారు ఒకవేళ మీరు ప్రాపర్గా చేస్తున్నాను అని చెప్తే అంటే ఇది కూడా నేను స్కామ్ అని ఎందుకు చెప్పానంటే ఇందాక మీకు ఇప్పుడు చేస్తున్నామని చెప్పి ఇన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తారు ఎండ్ ఆఫ్ ద డే అక్కడ లోపలకి కుక్కలను తీసుకెళ్లిన తర్వాత వాటికి ఆపరేషన్ అవుతుందా లేదా ఎవరు చెప్పాలి చెక్ చేసుకోవాలి ఇంజెక్షన్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఇవన్నీ చెక్ చేసుకోకపోతే చూసుకోవాలి ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు ఇంకొక వాళ్ళకి మెయిన్ గా చెప్పాలంటే సిబ్బంది లేదు ఇప్పుడు నా ఈ గల్లీలో 10 కుక్కలు ఉన్నాయని నేను కంప్లైంట్ ఇస్తాను వాళ్ళు ఒక వెహికల్ తీసుకొని వస్తారు ఆ ఒక్క వెహికల్ మొత్తం సర్కిల్ కి కలిపి ఒక వెహికల్ ఉంటుంది అంటే 5 లక్షల జనాభా ఉన్న మనుషులకి ఒక్క సర్కిల్ కి ఒక బండి ఉంటుంది ఆ బండిలో 6 సిబ్బంది ఉంటారు ఆ 6 సిబ్బందిలో 4 వెహికల్లో ఉంటారు ఇద్దరు ఆఫీస్ వర్క్ చేస్తారు అందులో ఒక అతను డ్రైవింగ్ చేస్తుంటాడు వస్తాడు కుక్క అయితే రాగానే వెహికల్ వచ్చింది కదా అని కుక్క దానంతలా అది వచ్చి అయితే బండి ఎక్కదు కదా కుక్కను పట్టుకోవాలి కుక్కను పట్టుకోవాలంటే ట్రైనింగ్ ఉండాలి ట్రైనింగ్ ఉండదు ఏముండదు ఆ సిబ్బందికి పాపం వాళ్ళు వచ్చి ఆ నెట్లు పట్టుకుంటారు ఆ కుక్కలు పారిపోతాయి దే డోంట్ హ్యావ్ ఎనీ ట్రైనింగ్ కనీసం వాళ్ళ కుక్కలు ఎట్లా పట్టుకోవాలో ట్రైనింగ్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఈ రోజు ప్రభుత్వం ఉంది దాని తర్వాత ఏమైంది ఆ కుక్కలకు సరిగ్గా ఫీడింగ్ సరిగ్గా లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి మేయర్ గారు అన్నారు సారీ అబ్బాయి చనిపోతే బాధ్యత గల పొజిషన్ లో ఉన్న మేయర్ గారు వచ్చి ఏం చెప్పాలి అవును వ్యాఖ్యలు చేస్తారు ఆమె ఏం చెప్పాలంటే అక్కడ చేసిన సిబ్బంది తప్పు గవర్నమెంట్ ది తప్పు నిజంగా కూడా మేము క్షమాపణ అడుగుతున్నాము పోయిన ప్రాణాన్ని నేను తీసుకురాలేను కానీ ఫర్దర్ గా అది జరగకుండా నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్పాలి అంత ఆమె ఎంత ఓపెన్ గా వచ్చి కుక్కకి సరిగ్గా భోజనం దొరకలేదు కాబట్టి చంపేశారు అంటే కుక్కకి మటన్ కి చికెన్ కి మనిషికి తేడా తెలీదా సరే కుక్కకి తెలీదు మేయర్ గా ఉన్నారు మీకు తెలీదా మనుషులకి కుక్కలకి తేడా లేకుండా మేయర్ గారు ఆన్సర్ ఏంది ఎంత రెక్లెస్ గా చెప్పింది హైదరాబాద్ నగరానికి మేయర్ అయింది అంటే ఒక్క ప్రాణం పోతే మీరు ఎందుకు ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు అన్నారు మన ఒక్కటే ఒక ప్రాణము ఆ ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒకరే ఉన్నారు మొత్తములో నేను ఇలా ట్యాక్స్ కట్టను ఎందుకంటే నాకు జీతం సరిగ్గా రాలేదు నాకు సరిగ్గా ఉద్యోగం లేదు నేను ట్యాక్స్ కట్ట ఒకటే ప్రాణం కదా నాది నా ఒక్క ప్రాణాన్ని వదిలేయొచ్చు కదా కేసీఆర్ గారు మళ్ళీ ఎందుకు వదిలేయరు ఒక్కొక్కరిని అయితే ముక్కు పిండి మరి ట్యాక్స్లు తీసుకుంటారు ప్రాణం పోతే మాత్రం ఒకటే ప్రాణం కదా అని అంటారు ఎలా అవుతుంది అది సో మీ డివిజన్ లో కుక్కల నివారణ ఎంతవరకు జరుగుతుంది యాజ్ ఇప్పుడు మొత్తం జీహెచ్ఎంసీలో ఎలా ఉందో మా డివిజన్లో కూడా అదే పరిస్థితి ఇంకా మా డివిజన్లో ఇంకొంచెం ఎక్కువైందంటే మా డివిజన్లో పందులు కూడా ఉన్నాయి కనీసం మేము లెటర్స్ ఇచ్చాం రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కంప్లైంట్లు ఇచ్చి ఎన్ని చేసినా కూడా సిబ్బంది లేదు గవర్నమెంట్ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారేమని అంటే వస్తాము ఆపరేషన్స్ చేస్తామని అంటారు కానీ యాజ్ యూజువల్గా వేరే ఎక్కడ ఎలా అవుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయో నా డివిజన్లో కూడా అవే జరుగుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఏదో అవేర్నెస్ అని చెప్పి మళ్ళీ దానికి ఏదో డబ్బులు కేటాయించి మళ్ళీ పాంప్లెట్లు అవి ఇవి ఇచ్చి అది కూడా స్కామే అంటాను నేను మీరు నిజంగా ఆనెస్ట్గా చెప్పండి మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు రాజకీయంలో పబ్లిక్గా మీరు చూస్తున్నారు ఏదైనా ఒక సర్వే విషయంలో కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఒక 10 మందిని పెడితే ఆ 10 మంది నిజంగా 100 ఇండ్లు వెళ్తారా ఏం చేస్తారు పాంప్లెట్స్ ఇట్లా పడేసుకుంటూ వెళ్ళిపోతారు లేకపోతే అలసిపోయామని చెప్పి ఒక చెట్టు ఉంటే చెట్టు నీడన కూర్చొని వెళ్ళిపోతారు చేరదు కదా మళ్ళా కేసీఆర్ గారు తనకు ఓటేయమని చెప్పి పబ్లిసిటీ టీవీలలో చేసినప్పుడు ఇదే డాగ్స్ కోసం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ టీవీలలో ఎందుకు వేయరు
సో అంటే ఫెయిల్యూర్ అని చెప్పొచ్చా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఓట్ ఏమని చెప్తారు, కేటీఆర్ గారు ఫారెన్ కి పోతే 33 కోట్లు పెట్టి ఖర్చు పెట్టేసి ఇంత పెద్ద తీసుకొని వెళ్ళి ఇంత హంగామా చేస్తారు. అలాగే అదే పబ్లిసిటీ కుక్కల కాటుకి గురవుతున్న ప్రజల కోసం సేఫ్టీ మెజర్స్ కోసం ఎందుకు ఖర్చు చేయరు? సో ఇట్స్ అంటే ఆలోచించాల్సిన విషయాలే కదా ఇవన్నీ. రీసెంట్ గా కాకతీయ యూనివర్సిటీలో మెడిసిన్ విద్యార్థి ప్రీతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దాని వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? సరైన విధిగా ఎందుకు స్పందించలేదు? గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. దీనిపైన మీ స్పందన? ఒక అపోజిషన్ పార్టీగా అది మర్డర్ అని నేను అంటాను. ఎట్లా? నేను ఒక అపోజిషన్ పార్టీకి అది నేను మర్డర్ అని అంటాను. ఎందుకంటే నాకు అనుమానాలు ఉన్నాయి అందులో. అక్కడ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన దాన్ని బట్టి, అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి, ఆ అమ్మాయి ఒక పీజీ చదువుతున్న అమ్మాయి. పీజీ చదువుతున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ మెంటల్ స్టెబిలిటీ మంచిగా ఉంటుంది. చిన్న పిల్లలు అంటే ఏదో తొందరపడి చేశారని అనుకోవచ్చు. పీజీ చదువుతుందంటే షీ ఇస్ మెంటలీ స్ట్రాంగ్. ఆ అమ్మాయి మెంటల్ మెచ్యూరిటీ మంచిగా ఉన్న అమ్మాయే. దానికి తోడు ఆ అమ్మాయి మెడిసిన్ చదువుతున్న అమ్మాయి. ఆ అమ్మాయికి అన్ని విషయాలు తెలిసిన అమ్మాయే ఉంటుంది. అలాంటి అమ్మాయి సూసైడ్ కమిట్ చేసుకోవద్దని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మనే చెప్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిజంగా కూడా వచ్చి, ఆ అమ్మాయి కాదు మీరు అనేది తప్పండి, ఆ అమ్మాయి రియల్గా కూడా ఇలా జరిగింది అని చెప్పి మీరు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది. దానికి తోడు వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయి కొన్ని రోజుల నుంచి ఒక సాయిఫ్ అనే ఒక అతను ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇలా జరిగింది, అది హత్య అని మేము ఆరోపిస్తున్నాము అని చెప్పి వాళ్ళ నాన్న కూడా మాట్లాడారు. కేటీఆర్ గారు వచ్చి అది కాదండి, సిచ్యువేషన్ ఇలా జరిగింది, మీరు ఉట్టిగా బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కి కేటీఆర్కి ఉంది. కానీ ఎందుకు చెప్పలేదు? హోమ్ మినిస్టర్ గారు చెప్పాను కదండి ఇందాక అన్నట్టు పప్పెట్ అని. అన్లెస్ అండ్ అంటే కేటీఆర్ గారు పేపర్ ఇచ్చి ఇది నువ్వు మాట్లాడు అని చెప్తే గానీ ఆయన వచ్చి మాట్లాడాడు. పాపం ఏమి చెప్పాలో కూడా వాళ్ళకి తెలియదు. ఒక్కొక్క కీలు బొమ్మ అతను ఎలా ఆడిపిస్తే అలా ఆడాలి. దానికి తోడు వచ్చిన సోర్సెస్ ప్రకారంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే వాళ్ళ చుట్టాలే అని చెప్పి కూడా చెప్పారు. ఆ సైఫ్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గారికి చుట్టాలు అవుతారని చెప్పారు. రీసెంట్ గా బంజారా హిల్స్ లో ఒక అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది, ఆ అబ్బాయి అతను కూడా వీళ్ళ చుట్టాలని చెప్పారు. కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడారు, అదే మాట్లాడారు. కేసు క్లోజ్ చేసేస్తారు. అదే ఒకవేళ డాక్టర్ సైఫ్ ప్లేస్ లో ఏదో ఒక లారీ డ్రైవరు ఒక ఆటో డ్రైవరు అంటే నెక్స్ట్ డేనే ఎన్కౌంటర్ అయిపోతుంది, దేవుడు అయిపోతాడు అప్పుడు కేసీఆర్. అక్కడ కనీసము నేరం ఎవరు చేశారు, ఎందుకు అయ్యింది, ఏమీ తెలీదు. వీళ్ళు నేరం చేశారు అని తెలిసింది లేదో అక్కడ షూటౌట్ సైట్ అయిపోతుంది. అదే ఇక్కడ మాత్రము ఇతను నేరం చేశాడు, వాట్సాప్ ప్రూఫ్స్ ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్ ఉన్నాయి, హెచ్ఓడికి ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి, ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అని తెలిసినా కూడా వాళ్ళ గురించి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధువులు కాబట్టి ఇదంతా జరుగుతుంది. అంతే, దట్స్ ఇట్. రీసెంట్ గా మొన్న సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి శ్రీ చైతన్య కాలేజ్ లో ఊరు వేసుకొని చనిపోయాడు. దీని వెనుక ఎవరి వైఫల్యం ఉంది? ఎందుకు ఇట్లా మొన్న మెడిసిన్ విద్యార్థి ప్రీతి చనిపోయింది? ఈ విద్యాశాఖలో ఏం నడుస్తుంది? తెల్లారితే పొద్దున లేస్తే మీరు సబితింద్రారెడ్డి మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు? విద్యాశాఖ బాగానే పనిచేస్తుంది అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది కదా. ఒకటి అన్న, ఫస్ట్ డాక్టర్ ప్రీతి చనిపోయింది. చనిపోయింది ఆ అమ్మాయిది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు ఇన్సిడెంట్ అనగానే ఇంజనీరింగ్ విద్యార్థి ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి కూడా ఏదో వాట్సాప్ లో ఫొటోస్ ర్యాగింగ్ విషయంలో ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత సాత్విక్ చనిపోయాడు, ఇంజనీరింగ్ అబ్బాయి. ఆ అబ్బాయి చనిపోయాడు, ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఘోరంగా ఉంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అర్థం చేసుకోండి. వీళ్ళు చనిపోయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చదువుల వల్ల స్ట్రెస్ అయ్యి పిల్లలు చనిపోతున్నారు అని అంటున్నారు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు సబితా ఇంద్రారెడ్డి గారు? విద్యాశాఖ మంత్రి తనగా ఆమె ఉంది. నిజంగా కూడా ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో చాలా మందికి ర్యాంకులు రావాలని చెప్పి పేరెంట్స్ ఒత్తిడి పెడుతుంటారు. సమాజంలో మంచిగా రావాలి, మంచి ఉద్యోగాలు కావాలని చెప్పి పిల్లలు టెన్షన్ పడుతుంటారు. అక్కడ టీచర్లు టెన్షన్ పెడుతుంటారు, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. అలాంటప్పుడు నువ్వేమీ చేస్తున్నావు అంటే పిల్లలకి ఒకటన్న, ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఏమంటారు, కాలేజ్ యాజమాన్యం ఏమంటది, అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంసెట్ సీట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎన్ని రోజులు మనం టీవీలో యాడ్ చూస్తాం, ఒకటి 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 రెండు 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 మూడు 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 అని చెప్పి యాడ్లు ఇచ్చుకుంటాడు. అబ్బాయికి ర్యాంక్ వస్తానేమో వీళ్ళ మేనేజ్మెంట్ గొప్పతనం, ఆ అబ్బాయి ప్రాణం పోతే మళ్ళీ ఎవరు గొప్పతనం?
దానికి కూడా వీళ్ళు ఆన్సరబుల్ కదా. అబ్బాయికి ర్యాంక్ వచ్చినప్పుడు నీ బాధ్యత ఎంత ఉంటుందో, అబ్బాయి డిప్రెషన్ లో ఉండి అబ్బాయి సూసైడ్ చేసుకుంటే కూడా నీ బాధ్యత అంతే ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి గారిది బాధ్యత ఏంది అని అంటే ఇంజనీరింగ్ కాలేజ్లకి ఇంటర్ కాలేజ్లకి స్కూల్స్ కి ఆమె పర్మిషన్స్ ఇస్తుంది, కమిషన్స్ తీసుకుంటుంది ఆమె. మళ్ళీ నువ్వు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్స్ కి ఆ క్యాంపస్ కి గ్రౌండ్ ఉందా లేదా నువ్వు చూడాలి, ఒక పీటీ టీచర్ ఉన్నాడా లేదా చూడాలి, పిల్లలు డిప్రెషన్ లోకి పోతే కౌన్సిలర్ ఉన్నాడా లేదా నువ్వు చూడాలి, పిల్లలు డిప్రెషన్ లోకి పోయినప్పుడు పేరెంట్స్ తో మాట్లాడే కెపాసిటీ నీకు ఉండాలి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చే కెపాసిటీ నీకు ఉండాలి. నువ్వు అవన్నీ కెపాసిటీ లేకుండా, నీకు అవన్నీ తెలియకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చదువు లేదు కాబట్టి వీటి గురించి ఆమెకు తెలీదు, ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు వచ్చాడు, నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను, నేను 5 కోట్లు ఇస్తాను, నా నీ మొత్తం సిబ్బందిని అంతా, నేను మొత్తం స్టాఫ్ అంతా మీ చుట్టాలనే పెట్టుకుంటాను అని అంటే నువ్వు అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తే రేపు ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అవుతారు? ఇప్పుడు అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏముంది, బొమ్మ లేస్తే కూర్చో అంటే కూర్చుంటది, నించో అంటే నించుంటది, అట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తారు? చదువు లేని వాళ్ళే అన్ని విభాగాలు అన్నట్లే. అన్నిటికంటే ద వర్స్ట్ ఏదన్నా ఉంది మినిస్ట్రీ అంటే అది సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ. నేను విద్యాశాఖ పైన ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక రూపాయి ఇవ్వాలా లేదు అని అంటే రేపు కష్టం చేసో అప్పు చేసో ఏదో ఒక చేసి ఒక రేపు ఏమన్నా మనం సంపాదించుకుంటాం తింటాం, అదే విద్య పోతే మాత్రం రాదు. ఈ రోజు నువ్వు ఒక పిల్లగానికి నువ్వు విద్య సరిగ్గా ఇవ్వట్లేదు అంటే రేపు ఒక సంవత్సరం వృధా అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి విద్య రాదు. నువ్వు కూర్చోబెట్టినా ట్యూషన్స్ చెప్పినా కూడా ఆ ఫౌండేషన్ పిల్లలకి రాదు. జనరల్ గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, హ్యూమన్ మనుషులలో మూడు అంటే ఆ అబ్బాయికి 3వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి, అబ్బాయికో అమ్మాయికో 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకే వాళ్ళకి మెంటల్ గ్రోత్ పెరుగుతుంది అబ్బాయి వాళ్ళకి అమ్మాయికి. అలాంటిది నువ్వు ఆ టైంలోనే నువ్వు నాశనం చేస్తున్నావు కదా. సాత్విక్ చనిపోవడానికి కారణం స్ట్రెస్ అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా వచ్చి చెప్పింది. ఆ స్ట్రెస్ కూడా ఎందుకని చెప్తుంది, ఎగ్జామ్స్ లో స్ట్రెస్ ఉందని చెప్తుంది. సరే, ఎగ్జామ్స్లలో స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రెస్ బస్టర్స్గా ఒక ప్లే గ్రౌండ్, ఒక మంచిగా నాలెడ్జబుల్గా వాళ్ళకి మోరల్ గురించి చెప్పడము, సైన్స్ గురించి చెప్పడము, ఒక మూవీ చూపించడము, ఎంటర్టైన్మెంట్ చేయడము, అవన్నీ చేసేది కాకపోయేది కదా. ఆ కౌన్సిల్ తీసుకొని అడపదడప ఉన్న వాళ్ళకి ఎలాంటి నాణ్యత లేకుండా, ఎలాంటి ఏమీ లేకుండా వాళ్ళకి పర్మిషన్, కనీసము ఈమె స్ట్రెస్ లో ఉంది అని ఈమె సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వార్డను, అక్కడ ఉన్న టీచర్లో వాళ్ళన్న గుర్తు పట్టుకోవాలి కదా. వాళ్ళు కూడా ఈ అబ్బాయి గురించి తెలుసుకోలేకపోయారంటే వాళ్ళకి అసలు ట్రైనింగే లేదు, వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు. అట్లాంటి సిబ్బంది నేను అక్కడ కూర్చోబెట్టింది, కేవలం చదువు చెప్తున్నాను, లెసన్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న పేపర్ లో చదువుతున్నాను అని అంటే నువ్వు టీచర్ అయ్యాలా అవుతావు, నువ్వు గురువు ఎలా అవుతావు? పేరెంట్స్ లక్షల రూపాయలు అప్పులు చేసి మేము తల్లిదండ్రులం ఇక్కడ ఉన్నాము, నీకు ఇంకొక తల్లి తండ్రిలా వాళ్ళు అక్కడ రక్షణ ఇస్తారు అని చెప్పే కదా వాళ్ళు అక్కడ నమ్మకంగా పిల్లలను పెడతారు. అలాంటప్పుడు మీరేం రక్షణ ఇస్తున్నారు? అందరూ కూడా క్వశ్చన్ చేయాలి ఇది. ఏదో ఒక అబ్బాయి సాత్విక్ ప్రాణమైపోయింది కదా, నా అబ్బాయి బాగున్నాడు కదా, నా బిడ్డ బాగుంది కదా అని అంటే కాదు, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రేపు నా అబ్బాయిని నేను స్కూల్లో జాయిన్ చేస్తున్నానంటే ఆ స్కూల్లో ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అక్కడ అంతా ఉందా అని చెప్పి ఆలోచించాలి. సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక విద్యాశాఖ మంత్రి సాత్విక్ చనిపోయేంత వరకు ఇంజనీరింగ్ కాలేజ్ లో బాసరాలో ఇవన్నీ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు ఆమెకు ఒక కౌన్సిలర్ పెట్టాలన్న తెలివి లేదా ఆమెకి? నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్ ఆమె నిన్న వచ్చి ప్రెస్ మీట్ లో నేను ఇప్పుడు కౌన్సిలర్ ని పెడతానంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసావు? నువ్వు ఒక కౌన్సిలర్ని పెట్టలేకపోయావు. ఆ అబ్బాయికి నిజంగా స్ట్రెస్ ఉందంటే ఆ అబ్బాయి కౌన్సిలర్ని వెళ్ళి కలిసి నేను చదువుకోలేకపోతున్నాను, నేను బాధపడుతున్నానంటే ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడు? ఆ అబ్బాయి కౌన్సిలింగ్ ఇస్తాడు, వాళ్ళ అమ్మా నాన్నను కూర్చోబెట్టి నచ్చ చెప్తారు. ఏమీ లేదే, ఏమి చేయకుండా ప్రాణం పోయిన తర్వాత నేను ఇప్పుడు కౌన్సిలర్ పెడతా అంటే ఎలా? ఆ ప్రాణం తిరిగిస్తుందా? మోర్ ఓవర్ ఈమె వైఫల్యం వల్ల ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. ఏదో ప్రైవేట్ వాళ్ళకి కరెక్షన్స్ చేస్తామని చెప్తే వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చిగా పేపర్స్ కరెక్షన్స్ చేయడం వల్ల పాస్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయినందుకు వాళ్ళ మనస్తాపనతోటి వాళ్ళందరు విద్యార్థులు చనిపోయారు. రేపు ఆ ఇంటర్ విద్యార్థులు రేపు ఈమెలాగా విద్యాశాఖ మంత్రులు అవుతుండేనేమో, కేసీఆర్ లాగా మున్సిపల్ శాఖ మంత్రులు అవుతుండేనేమో, ఒక పెద్ద ప్రధానమంత్రి అవుతుండేనేమో, సైంటిస్ట్ అవుతుండేనేమో, లాయర్లు అవుతుండేనేమో. వాళ్ళ ప్రాణాలు అయితే పుట్టబెట్టుకుంది కదా ఈమె. మళ్ళీ ఎవరిది అది? అన్యాయం చేసింది ఎవరు? అన్యాయం ఆ తప్పెవరిది? సబితా ఇంద్రారెడ్డి. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండి, నిజంగా కూడా ఆమె చిత్తశుద్ధి ఉండి, నిజంగా కూడా ఆమె ఒక తల్లి అయ్యి ఉంటే ఆమె ఎప్పుడో రాజీనామా చేయాలి. నా వల్ల ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు, నా వల్ల ఇంతమంది పిల్లలకి నేను అన్యాయం చేస్తున్నాను, కుటుంబాలను నేను అన్యాయం చేస్తున్నాను, నేను ఎప్పుడో రాజీనామా చేయాలి ఆమెకి. కానీ ఆమె రాజీనామా చేయదు, ఎందుకంటే ఆమెకి ఏదో కేసు, మైనింగ్ కేసులు ఉన్నాయి ఆమె మీద, దానికి తోడు వాళ్ళ కొడుకు చేసే భూ కబ్జాల మీద, వాటి మీద ఆమెకి పవర్ కావాలి. ఆ పవర్ పెట్టుకుని ఈ పనులు చేస్తుందే గానీ మిగతా పనులు మాత్రం ఆమె చేయట్లేదు. అంతే, దట్స్ ఇట్. కానీ నిజంగా కూడా ప్రజల సంక్షేమం చేయాలని మాత్రం వాళ్ళు రాజకీయంలో లేరు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది,
సో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీరు బీజేపీలోనే కొనసాగుతున్నారు. బీజేపీ ప్రజలపైన భారం వేస్తూ పెట్రోల్ రేట్లు పెంచడం, గ్యాస్ ధరలు పెంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా మీరు మోడీ గారిని మా దేవుడు అని రోజు చెప్తున్నారు, ఎందుకోసం? మోడీ గారు మా దేవుడే. పెట్రోల్ రేటు పెరగడానికి, గ్యాస్ రేటు పెరగడానికి మోడీ గారికి సంబంధం లేదు. జనరల్గా తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది క్రూడ్ ఆయిల్ డాలర్ రేట్స్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ మన ఇప్పుడు మనం రీసెంట్గా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ల నుంచి ఉన్నాం. 2 సంవత్సరాలు ఎకనామికల్గా అందరము బ్యాక్వర్డ్ అయిపోయాం. మన భారతదేశంతో పాటు పక్కనున్న చైనా, అమెరికా ప్రతి ఒక్కరు కూడా ఎకనామికల్గా తగ్గిపోయారు. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రేట్స్ అప్ అవుతాయి, డౌన్ అవుతాయి. అదంతా ఇంటర్నేషనల్ రేట్స్ని బట్టే ఉంటాయి. అది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి, ఇప్పుడు యూక్రెయిన్లో వార్ అవుతుందనో రష్యా వార్ అవుతుందని చెప్పి ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆధారపడే రేట్లు ఇవి. మళ్ళీ నేను ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి నేను అంటున్నాను, కేసీఆర్ గారు బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు? కేసీఆర్ గారు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారు? నీళ్ళు ఉచితంగా ఇస్తానన్న కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ నీళ్ళ బిల్లు ఎందుకు ఇస్తున్నారు? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెంచారు? ప్రాపర్టీ ట్యాక్సులు ఎందుకు పెంచారు? మళ్ళీ ఇవన్నీ ఎందుకు కేసీఆర్ గారు పెంచారు? అన్నీ పెరిగాయి, మళ్ళీ ఇవెందుకు అడగము? అంతవరకు ఎందుకు అన్న? ఇప్పుడు నార్మల్గా ఒక బిజినెస్ మ్యాన్గా బిజినెస్ గురించి ఆలోచించి ఎకనామికల్గా ఆలోచిస్తే, ఒకప్పుడు 2014-2013లో వాటర్ ఉంది, కిన్లే వాటర్ బాటిల్, దాని రేట్ ఎంత? దీని ఇప్పుడున్న రేట్ ఎంత? కిన్లే వాటర్ బాటిల్ నీళ్ళైతే ఉచితంగానే దొరుకుతాయి కదా మనకి. ఉచితంగా దొరికే నీళ్లు వాటర్ బాటిల్లో పోసి అమ్మడానికి రేట్లు పెంచుతున్నారే. మళ్ళీ గ్యాస్ రేటు ఎక్కడో నుంచి మనం దిగుమతి తీసుకొచ్చే గ్యాస్ గ్యాస్ రేటు పెరిగిందని చెప్పి రాద్దంతం చేస్తే ఎట్లా? ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పెద్ద పెద్ద లీడర్లు, మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు తెలివి ఉందో తెలివి లేకనో ఏం మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ గారు వచ్చినాక 400 రూపాయలకు పోయింది అని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, అదే అన్న, నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళ ఇంట్లో గ్యాస్లో వాళ్ళు వండుకొని తింటూ ఉంటే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా 1100 గ్యాస్ సిలిండర్ రేట్ ఉండే, లిస్టులు తెప్పించుకొని చూడమని ఉండాలని. ఆ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు మాట్లాడితే ఎట్లా? ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే పెరిగింది అని అంటే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా ఆ విషయం ఉండే. 1000 రూపాయలకి 1120 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు కొన్నాం మేము. మేము హౌస్ వైఫ్స్గా ఉన్నప్పుడు కూడా మాకు తెలుసు ఆ విషయాలు. వాళ్ళ ఇంట్లో వండుకొని తినేటోళ్ళు కాదు, అన్ని దొంగ సొమ్ముతో తిన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు? మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, మాకెందుకు దేవుడు అని అంటే నేను చెప్తానన్న, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెర్రరిజం తక్కువైపోయింది. టెర్రరిజం చూడండి భారతదేశం ఎంత స్ట్రాంగ్ అయ్యిందంటో, ఎక్కడ కూడా అప్పట్లో మనం సినిమా థియేటర్కి పోవాలన్నా కూడా ఎక్కడ బాంబు వెళ్తుందో, పార్కు పోవాలంటే బాంబు వెళ్తుందో అని భయపడేవాళ్ళం. అలాంటిది ఈ రోజు అలా లేకుండా ఈ రోజు మనం ఎంత ఫ్రీగా ఎంత హ్యాపీగా ఉన్నామో. 370 ఆర్టికల్ తీశారు. 370 ఆర్టికల్ తీసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన పైన దాడులు చేయట్లేదు, రాళ్ళు వేయట్లేదు, బాంబులు వేయట్లేదు, ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ మొన్న వెళ్ళి స్నోలో ఆడుకొని కూడా వచ్చాడు. దానికి ఎవరు కారణం? నరేంద్ర మోడీ గారు కారణం. ఇప్పుడు సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తే, ఆయుష్మాన్ భారత్ పేరు పైన ఇన్సూరెన్స్ కార్డ్స్, 5 లాక్స్ వరకు ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలన్నా ఏదైనా ఆ ఇన్సూరెన్స్ కార్డ్స్ చేశారు. హెల్త్ కార్డ్స్, ఇప్పుడు వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి, మీరు హాస్పిటల్లో ఏదైనా ఇన్సూరెన్స్ అయ్యింది, ఏమైనా మెడికల్ కావాలి అని అంటే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తారు, బిల్ కవర్ చేస్తారు. దానికి తోడు ఈ శ్రమ్ కార్డ్స్. ఇంతకు ముందు ఒకవేళ ఒక ఆటో డ్రైవరు, ఒక కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి కనీసం చావుకి కూడా డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి 100 రూపాయలు 10-10 రూపాయలు కలెక్ట్ చేసుకొని చావులు చేసేవాళ్ళు. ఇవన్నీ ఈ శ్రమ్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. వాళ్ళకి యాక్సిడెంట్ అయితే 1 లక్ష రూపాయలు, ఏదన్నా అవుతే చనిపోతే 2 లక్షలు, వాళ్ళకి అదొకటి వస్తుంది. ఇంకొకటి దాని తర్వాత, ఇప్పుడు మనకి ఉజ్వల, ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ పేరు పైన, ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు కావాలంటే నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక కార్పొరేటర్ దగ్గరకో, ఒక పెద్ద లీడర్ల దగ్గరకో వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని 5,000-10,000 పెడితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్స్ వస్తున్నాయి ఉజ్వల పేరు పైన. మళ్ళీ పిఎం ఆవాస్ యోజన పేరు పైన 5 లక్షల మందికి ఇండ్లు కట్టించి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. మళ్ళీ కేసీఆర్ ఏం చేశారు? మళ్ళీ ఇంకా మీరు మాట్లాడితే, ఇప్పుడు యూక్రెయిన్లో మనకి రష్యాకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఎంతో మన భారతీయులు పిల్లలు ఇక్కడ కంటే అక్కడ మెడికల్ సీట్స్ తక్కువగా
ఉంటాయని చెప్పి అక్కడ పోయి చదువుకునుంటే 20,000 మందిని క్షేమంగా కేవలం భారతీయ జెండా పట్టుకొని వచ్చేయండి మీరు అని చెప్పి వాళ్ళందర్నీ ఇక్కడ క్షేమంగా తీసుకొని రావడం జరిగింది. మన సీ పోర్ట్స్ ఏ గాని మన రైల్వేస్ ఏ గాని మన ఎయిర్ పోర్ట్స్ ఏ గాని ఎన్ని గణం డెవలప్ అయ్యాయి. మళ్ళీ అవన్నీ డెవలప్ కావడానికి నరేంద్ర మోడీ గారు కదా. కనీసం మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే మన తెలంగాణ చుట్టుపక్కల మీరు చూడండి రోడ్వేస్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి, రైల్వేస్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఎయిర్పోర్ట్స్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాయి. కనీసము కేటీఆర్ గారు ఈ అది వాళ్ళకి తెలియక హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్న, ఎయిర్పోర్ట్ హైవేస్ రైల్వేస్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి తోడు వీళ్ళు ఇప్పుడు మాట్లాడే మొత్తం పింక్ కలర్ వేసుకున్నారు వీళ్ళు. దానికి ఇప్పుడు ప్రజా ఇప్పుడు రైతు వేదిక అని చెప్పి ఇండ్లు రూమ్స్ కట్టారు, వాటికి కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. శ్మశాన వాటికలు కట్టారు, వాటికి కూడా పింక్ కలర్ వేసుకున్నారు మన టీఆర్ఎస్ వాళ్ళు. దానికి కూడా మన కేంద్ర ప్రగతి వనం పల్లె వనము ఇప్పుడు మనకి జనరల్ గా కూడా ఇప్పుడు వర్షాకాలం రాగానే ఏం చేస్తారంటే ప్రగతి అంటే మొత్తం రోడ్స్ పైన ఉన్న క్లీనింగ్ గానీ అవి గానీ వాటికి కూడా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. అవన్నీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏంటంటే మన తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలంగాణ ప్రజలు కొంచెం సెంటిమెంటల్ గా తెలంగాణ బిడ్డలు అని అంటే కొంచెం మనకు తెలంగాణది ఎక్కువ ఉంటది ఉద్యమకారులు కాబట్టి అని చెప్పి ఏది చెప్పినా నమ్ముతారు. వాళ్ళని ఈజీగా మోసం చేయవచ్చు అని అనుకుంటున్నారు గానీ ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులు అయ్యిండ్రు. ఇప్పుడు మాత్రం వాళ్ళకి సమాధానం గట్టిగా వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాగ్దానాలు ఏం చేశారు, పెన్షన్ ఇస్తా అని అన్నారు. కొత్త వాళ్ళకి పెన్షన్ ఎక్కడ వచ్చింది, రావట్లేదు. కొత్త వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. నా డివిజన్ లోనే 3,000 అప్లికేషన్స్ అక్కడ మూలకబడి ఉన్నాయి. కొత్త మా డివిజన్ ఉట్టి నేను నా డివిజన్ గురించి చెప్తున్నాను, వాళ్ళకి రావట్లేదు. అందులో నిజంగా ఆయన అర్హులు వాళ్ళు ఉంటారు. ఒక అతను పాపం హస్బెండ్ పెరాలిసిస్ వచ్చాయి ఉంటుంది, ఒక ముసలామె ఆమెకి కూడా పెన్షన్ రాకపోతే ఆమె పోయి కూలి పని చేసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ కి తిండి పెడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నా డివిజన్ లో ఉన్నాయి. ఒక్కరికి కూడా రాలేదు, రాలేదు. అప్పుడు ఏం మాట్లాడారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బిడ్డ ఒక రూమ్ లో ఉంటది, అల్లుడు ఒక రూమ్ లో ఉంటాడు, అల్లుడు కాలు చాపుకొని వండుకోవచ్చు, బయట మేకలను కట్టవచ్చు, బర్రెలను కట్టవచ్చు అని చెప్పిండ్రు. ఏడొచ్చింది, రాలేదే. నిజంగా చెప్పమనన్నా, నిజంగా చెప్పమనన్నా, నిజంగా అలా చెప్పమనండి, గుండె పైన చేసుకొని చెప్పమనండి, నిజంగా వాళ్ళకి వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి వాళ్ళకి జాగా దొరకదు. కేసీఆర్ గారు చెప్పినదే, స్థలాలు దొరకట్లేదు, డబ్బులు లేవు అని చెప్తున్నారు. కానీ అదే కేసీఆర్ గారికి అదే బీఆర్ఎస్ లీడర్లకి అలా క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి జాగా దొరుకుతుంది, ఫండ్స్ వస్తాయి. అదే సెక్రటేరియట్ కట్టడానికి వస్తుంది, ప్రగతి భవన్ కట్టడానికి వస్తుంది, సెక్రటేరియట్ కట్టడానికి వస్తుంది. మళ్ళా ఒక రేస్ పెట్టారు రీసెంట్ గా కేటీఆర్ గారు. సరే ఆ రేస్ వల్ల మనము డెవలప్ అవుతున్నాము, మనం మంచిగా ఉన్నాం, మన హైదరాబాద్ సిటీ అని చెప్పుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్ కి సరే. దానితో పాటుగా నువ్వు ప్రామిస్ చేసినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టాలి. నీకు ఎంత చిత్తశుద్ధి అయితే నీకు ప్రగతి భవన్ పైన ఉందో, సెక్రటేరియట్ పైన ఉందో, నీ ఫార్ములా 1 రేస్ పైన ఉందో, నీ క్యాంప్ ఆఫీస్ లో పైన ఉందో, అంతే చిత్తశుద్ధి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన కూడా ఉండాలి. ప్రజలకు పెన్షన్లు ఇచ్చేదానిపైన ఉండాలి, కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానిపైన కూడా ఉండాలి. మీరు ఇంత విమర్శిస్తున్నారు కదా బీఆర్ఎస్ ని, మీ డివిజన్ లో మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మీరు ఎంత అభివృద్ధి చేశారు ఈ డివిజన్ లో అన్న? ఇప్పుడు నేను విమర్శించేది కాదు, అది ఓపెన్ ఫ్యాక్ట్. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న తప్పులే నేను చెప్తున్నాను. డివిజన్ లో మీరు ఎంతవరకు అభివృద్ధి, ఇంతకు ముందు నేను ఇప్పుడు మీ డివిజన్ లో మీ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? డివిజన్ ప్రజలు డివిజన్ లో నా డివిజన్ ఒక అర్బన్ ఏరియా నుంచి వస్తుంది. ఓవరాల్ గా డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి. కానీ మేము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మా డివిజన్లో అవి వేసిన లైన్స్ అవన్నీ ఒక 20 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద వేసిన లైన్స్. అప్పుడు పాపులేషన్ వేరు, ఇప్పుడు జనాభా వేరు. జనాభా ఇప్పుడు పెరిగింది కాబట్టి వాటిని అన్నిటిని రీప్లేస్ చేయాలి, చేంజెస్ చేయాలి, ఎక్కడైతే పెద్దవి అవసరమో అవన్నీ చేయాలి. సో నేను డివిజన్గా ఒక కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నా డివిజన్లో ఎక్కువగా సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా దాటెళ్ళాలి, ఆఫీస్లకు వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా డ్రైనేజ్ నీళ్లు దాటే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి వెళ్ళి నాకు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయండి, నా స్ట్రీమ్ లైన్ అవుతుంది నా డివిజన్ అని అన్నాను. 5 కోట్ల రూపాయలు లేవు మేడం, మన ప్రభుత్వం దివాలా తీసింది, కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికే లేవు అని చెప్పారు. రాలేదు రాలేదు రాకుండా సంవత్సరంన్నర కిందనే నాకు 84 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అది శాంక్షన్ చేసిన తర్వాత నాకేమైందంటే మొత్తం లైన్ చేంజ్ చేయలేను, కానీ ఎక్కడైతే మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చేంజ్ చేస్తే కనీసం అన్న ప్రాబ్లం అన్ని సర్దుకుంటుంది అని చెప్పి మేము మ్యాపింగ్ వేయించుకొని కన్సల్టెన్సీ వాళ్ళతోటి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేశాం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు, శంకుస్థాపన కూడా చేశారు, కాంట్రాక్టర్ రాలేదు. శంకుస్థాపన వరకే పరిమితం అయిపోతాయి.
కాంట్రాక్టర్ వచ్చాడు, తొవ్వాడు, వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి, ఎందుకంటే ఇప్పుడు అతనికి పాత బిల్స్ రాలేదు కాబట్టి. అతను ఏంటంటే ఇప్పుడు నేను సగంలో ఆపేశాను, నాకు ఇప్పుడు నాకు పాత బిల్స్ ఇస్తేనే నేను ఇది చేస్తాను అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఇస్తుందేమో అని చెప్పి అతను ఆశపడుతున్నాడు. కానీ గవర్నమెంట్ దగ్గర కనీసం జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి ఆ కాంట్రాక్టర్ కి కూడా డబ్బులు ఇంకా ఇవ్వలేకపోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇవాళ ఉన్నాం. ఇంకొకటి, నేను నా డివిజన్ లో ఫండ్స్ వస్తే చేసే విషయాలు చాలా ఉంటాయి. వితౌట్ ఫండ్స్ నేను నా ప్రజలకి ఎల్లప్పుడూ ఉన్నాను, దగ్గరలో ఉన్నాను, వాళ్ళని ఫేస్ టు ఫేస్ కలుస్తున్నాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నాను. కొన్ని సమస్యలు ఫండ్స్తోనే క్లియర్ చేయగలుగుతాం, కొన్ని సమస్యలు ఏంటంటే రిపేరింగ్స్తో కూడా చేయగలుగుతాం. చిన్న చిన్న రిపేరింగ్ వర్క్స్ ఉంటాయి, అలాంటి వర్క్స్ నేను వాళ్ళతోటి వెంబడుండి అఫీషియల్స్తో కూర్చొని అథారిటీస్తో కూర్చొని ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఆన్ ద స్పాట్ క్లియర్ చేయడం జరుగుతుంది. మేమేం చేశానంటే నేను ఒకటి వాట్సాప్లో డిజిటలైజ్ చేశాను ఆ డివిజన్ని. ఇప్పుడు మీరు ఒక సమస్య పెడతారు నాకు, ఆ సమస్య చూడంగానే నేను అథారిటీస్తో మాట్లాడతాను, వాళ్ళకి వాట్సాప్ పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు నాకు పంపిస్తారు ఒక సమస్య ఇక్కడ ఉంది అని అంటే మీరు కూడా చాలా క్లియర్ గా విత్ ఫోటో, టైమ్, డేట్, ఇంకా అక్కడ ఏరియా అంతా మీరు నాకు పంపిస్తారు. డెఫినెట్ గా అందుబాటులో ఉంటాను. ఆ అందుబాటులో ఉండడానికి నేను నా డివిజన్ లో మార్నింగ్ వాక్స్ చేస్తాను, ఈవినింగ్ టాక్స్ చేస్తాను, బ్రేక్ఫాస్ట్ ఆన్ మై టేబుల్ అని చేసుకుంటాము. డివిజన్ ప్రజలే నా దగ్గరకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడతాము. సాయంత్రం పూట టీ తాగుకుంటూ కాలనీలలో, బస్తీలలో కూర్చొని మాట్లాడతాము. అలాగే మ్యాన్ హోల్ డ్రైవ్స్ అని, స్ట్రీట్ లైట్ డ్రైవ్స్ అని చెప్పి శానిటైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తాము. అంటే ఇప్పుడు అండి, యాజ్ అ కార్పొరేటర్గా నా బాధ్యత ఏముంటుంది అంటే చెత్త పడిన దగ్గర చెత్త క్లీన్ చేయడం వరకే నా బాధ్యత. మీరు ఒక వేరే కార్పొరేటర్ బాధ్యత ఏంది, ఆమె డ్యూటీ ఏంది అంటే నా బాధ్యత ఇంతే. కానీ నేను దానితో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడ చెత్త వేయకండి, అక్కడ చెత్త వేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాము అవేర్నెస్ తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. సమాజ నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం, బికాస్ మేము ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి నేను అవి నమ్ముతాను కాబట్టి సమాజం అంతా బాగుండాలి, మనుషులలో చేంజెస్ రావాలి, ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. రెగ్యులర్గా నేను ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతుంటాను, కౌంటర్స్ వేస్తాను, స్టేట్మెంట్స్ ఇస్తాను, ఇలా అన్ని చేస్తూ. అవును, సో ఇలాన్నీ చేస్తూ కూడా నేను ప్రజలలో అందరిలో ఉన్నాను. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇప్పుడు మీరు వారిపైన గెలుస్తారా? ప్రస్తుతానికి అంటే మొన్నటి వరకు బీజేపీ పార్టీ కేవలం అర్బన్ సిచ్యువేషన్ సరైన క్యాడర్ లేదు, క్యాడర్ లేదు అన్నది తెలివి లేని వాళ్ళు, మమ్మల్ని విమర్శించాలనుకునే వాళ్ళు వాళ్ళు మాట్లాడేదే. కానీ బీజేపీ ఫ్యామిలీ, బీజేపీ కుటుంబం ప్రపంచం మొత్తంలో మీరు చూసే ఏ పార్టీకి లేని మెంబర్షిప్ బీజేపీకి ఉంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా అంటే అందులో మన భారతదేశం కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న 11, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన దగ్గర మొత్తం 119 సీట్స్ ఉన్నాయి మన తెలంగాణలో. 119 సీట్స్ లో క్యాండిడేట్లే లేరు అని చెప్పి కేటీఆర్ గారు విమర్శించారు. మా డివి ఇప్పుడు కేవలం జీహెచ్ఎంసీలోనే 150 మంది మొన్న కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు, పోటీ చేశారు. అందులో 43 మంది ప్రస్తుతం అనుకున్నాం, మిగతా వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు కావాలనుకుంటే ఆ 150 మందినే పెడతారు కదా, క్యాండిడేట్లే లేరు అని అంటే ఎలా? ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క అసెంబ్లీ సీట్లలో 4-5 పోటీ పడుతున్నారు. అది నిజం, అది వాస్తవం. అది రేపో మాపో టికెట్లు వచ్చేంత వరకు మాలో గొడవలు కూడా జరుగుతాయి, అది చూస్తారు. ఓపెన్ గా పొలిటికల్ గా అది అవుతుంది కూడా. ఇంత కాంపిటీషన్ ఉండి కూడా క్యాడర్ లేదు, మా దగ్గర ఏమీ లేదు అని అంటే వాళ్ళది ఏదో భయం పుట్టుకుంది. మొన్న మా దగ్గర స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ అయ్యాయి, 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరిగాయి. ప్రతి ఒక్క కార్నర్ లో ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచిగా సభ నిర్వహించారో అది కేటీఆర్ గారు వాళ్ళు తెప్పించుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లలో ఏమైందంటే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, కొంతమంది మంత్రులే మాట్లాడగలుగుతారు మైక్ ఇస్తే, మిగతా వాళ్ళకి స్టఫ్ లేదు, నాలెడ్జ్ లేదు. అదే మా బీజేపీలో మీరు గల్లీ లీడర్ దగ్గరకు పోయి మైక్ పెట్టినా కూడా ఎంత బాగా మాట్లాడతారు, ఎంతో మంచిగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి భయం పుట్టుకొని క్యాడర్ లేదు, క్యాండిడేట్లు లేరు అని వాళ్ళు మాట్లాడతారు, అంతే. అది ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మీరు యువకులకి, తర్వాత చదువుకునే పిల్లలకి ఏం చెప్పగలుగుతారు? ప్రతి ఒక్కరు కూడా రాజకీయంని ఏదో బూతులాగా చూడడం మానేయాలి. రాజకీయం అంటే ఎలా అయిపోయిందంటే 1,000 crore ఆస్తి ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే భూ కబ్జా చేయాలి, 2 మర్డర్లు చేయాలి, జైలుకి పోయి రావాలి, తెల్ల బట్టలు వేసుకొని, కద్దర్ బట్టలు వేసుకొని, చేతికి బ్రాస్లెట్లు వేసుకొని, వెనకాల ఒక 100 గూండాలను పట్టుకొని రావాలి. ఇది కాదు రాజకీయం అంటే. అందుకే అంటున్నాను,
సమాజంలో ఉన్న సమస్యల గురించి పోరాడడము, నీకున్న గొంతుని చాటెత్తి చెప్పడము, అపోజిషన్ పార్టీతో గొడవపడడం, ఇది కూడా రాజకీయం. ఆ రాజకీయం గురించి యంగ్స్టర్స్ ఆలోచించాలి. అందరూ ఏమనుకుంటారంటే, ఇందాక మీరు అన్నట్టు 1000 కోట్లు ఉంటేనే నేను రావాలి, నా లాంటి పేదవాళ్ళు వచ్చి రాజకీయంలో ఎలా ఎదుర్కోగలుగుతాము అని అంటే, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఛాయ అమ్ముకున్న తను ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు. మన రాష్ట్రంలోనే చూసుకుంటే బండి సంజయ్ అన్న గారు నార్మల్ కార్యకర్త, ఒక చిన్న ఏబీవీపీ కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయ్యాలి, ఇవాళ ఎంపీ అయ్యారు, ఇవాళ రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యారు. ఇవాళ మన కిషన్ రెడ్డి గారే చూసుకుందాము, అతను కూడా నార్మల్గా ఒక ఆఫీస్లో బీజేపీ ఆఫీస్లో ఉన్న ఒక కార్యకర్తగా ఈరోజు అతను యూనియన్ మినిస్టర్ అయ్యారు. ఒక కార్పొరేటర్ స్థాయి తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత ఇవాళ యూనియన్ మినిస్టర్ అయ్యారు. లక్ష్మణ్ గారు అంతే, ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ అంతే. డబ్బు ముఖ్యమే, నేను కాదు అని అనను, కానీ కేవలం డబ్బే రాజకీయం అని అంటే మాత్రం తప్పు. డబ్బుతో పాటు రాజకీయంలో సమాజ సేవ కూడా చేయాలి అన్న సంకల్పం ఉంటే రాజకీయంలో ఎవరైనా రాగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క యువకులు ఎవరైతే టీవీలలో కూర్చొని ఇది చూసి నేను తప్పు తప్పు అని అనుకుంటారో, అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి గట్టిగా మాట్లాడుతూనే మన సమాజం బాగుపడుతుంది. చదువుకునే పిల్లలకి ఏం చెప్తారు? చదువుకునే పిల్లలు అంటే ఇప్పుడు చిన్న పిల్లల గురించి అన్నారు. చిన్నపిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకెందుకు రావట్లేదు, నువ్వు రేపు ఇంజనీర్ చదువుకోవాలి, నువ్వు రేపు శ్రీ చైతన్య కాలేజ్లో సీట్ రావాలంటే నీకు 90% రావాలి, నువ్వు అమెరికాకు పోవాలి, ఇదే ఫోర్స్ చేస్తున్నాం. పిల్లలు స్ట్రెస్ అవుతాయి, పిల్లలు కూడా స్ట్రెస్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. అలాంటప్పుడు పేరెంట్స్ మీరు ఒకటే అందరికీ ఏం చెప్తున్నానంటే, నీ పిల్లలు ఒకరి కింద పని చేయాలి అని ఆలోచించకండి. నీ పిల్లలు రేపు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నీ పిల్లలు ఒకటి స్థాపించాలి, నీ పిల్ల నీ అబ్బాయి నీ అమ్మాయి రేపు 10 మందికి ఉద్యోగం ఇచ్చేలాగా ఆలోచించండి. అంతేగాని నా బాబు పోతాడు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు, నాకు నా బాబుకి 1 లక్ష 2 లక్షల జీతం వస్తుంది కాదు. నీ బాబు ఒక మంచి ఒక స్థాపిస్తాడు, ఒక కంపెనీ స్థాపిస్తాడు, నీ బాబే 100 మందికి ఉద్యోగం ఇచ్చేలాగా మీ బాబుకి చెప్పండి. టాలెంట్ అందరిలో ఉంటుంది. ఒక అబ్బాయి క్రికెట్ ఆడతాడు, ఒక అబ్బాయి హాకీ ఆడతాడు, ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వంటలు బాగా చేస్తుంది. ఎవ్రీబడి హ్యాస్ అ టాలెంట్. ఆ టాలెంట్ని గుర్తించండి. చదువు ఒకటే ప్రాముఖ్యతం కాదు, చదువుతో పాటు వాళ్ళ టాలెంట్ని కూడా గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మనం ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం, మద్యం ఎక్కువైపోయింది, డ్రగ్స్ ఎక్కువైపోయి దానివల్ల పిల్లలు ఏమైపోతుంది అంటే డిప్రెషన్లకి వాటికి వీటికి కాగానే వాటికి అట్రాక్ట్ అయిపోతుంటారు. కాబట్టి పేరెంట్స్తో పాటుగా చదువుతున్న స్కూళ్ళల్లో అక్కడ యాజమాన్యంతో పాటుగా ప్రభుత్వము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చేయూతనిచ్చి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి పిల్లలని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేటి బాలులే రేపటి పౌరులు. ఈరోజు మనం బాల్యాన్ని మనం వదిలేస్తున్నాము అని అంటే రేపు బంగారు తెలంగాణ కాదు. ఓకే మేడం, మీ అమూల్యమైన సందేశాన్ని మా CNI న్యూస్ నుంచి ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.